ఇక్కడికి వచ్చిన బ్రాంచ్ మేనేజర్స్ అందరికీ గుడ్ మార్నింగ్. జెంటిల్మెన్, ఈరోజు మనందరికీ పండుగ రోజు. అమారో గ్రూప్ ఆఫ్ సైన్సెస్ తయారు చేసే డ్రగ్ శాంపిల్స్కి గవర్నమెంట్ అప్రూవల్ వచ్చిన రోజు. ఇట్స్ ఎ మేజర్ అచీవ్మెంట్. నౌ ఇట్స్ టైమ్ ఫర్ ఎక్స్పాన్షన్. ప్రమోషనల్ ఈవెంట్గా రేపు సిటీలో ఒక ఫ్రీ హెల్త్ క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తున్నాం. లెట్స్ మేక్ ఇట్ సక్సెస్. ప్రదీప్ కొత్తగా రిక్రూట్ అయిన సిటీ డిఫెన్స్ ఆఫీసర్. విశ్వనాథ్ ప్రదీప్ బ్యాచ్ లో తనకు పోటీకి నిలిచిన ఒకే ఒక్క ఆఫీసర్. వీళ్ళిద్దరు కలిసి ఫస్ట్ టైం ఒక ప్రాజెక్ట్ తమ చేతుల మీదుగా లీడ్ చేస్తున్నారు. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. వెల్కమ్ ప్రదీప్. ఏంటి ఎంత సడన్ గా కాల్ చేసావు? ఒక సస్పెక్టెడ్ మెసేజ్. ఈరోజు మార్నింగ్ మనకు ఒక ఫ్యాక్స్ వచ్చింది. ఈ మెసేజ్ అర్థం తెలియట్లేదు. సంథింగ్ సింబల్లా ఉంది. ఐ థింక్ వీ షుడ్ వర్క్ ఆన్ ఇట్ ఇమీడియట్లీ. హలో, ఎవరు? హ్యాపీ హోలీ ఆఫీసర్. థ్యాంక్ యూ. ఎవరు మాట్లాడు? ఇంట్రడక్షన్ చేసి పరిచయం పెంచుకుంటే మనమేం ఫేస్బుక్ ఫ్రెండ్స్. ఆ ఫ్యాక్స్ పంపింది నేనే. ఏంటి అసలు ఇంతకి? ఇట్స్ ఎ గేమ్, సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్. ఈరోజు అయ్యేసరికి భూమి మీద నూకలు ఉన్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళంతా. ఏం ప్లాన్ చేసావు? సిటీ క్లాక్ టవర్ టైం 4:20 కాగానే బ్లాస్ట్. కళ్ళ ముందు ఏం జరుగుతున్నా చేయలేని పొజిషన్లో అనుకుంటావు. వీడియో గేమ్ లైవ్లో చూసినట్టు అనమాట తెలుసా? గేమ్ మొదలైంది మిస్టర్ డిఫెన్స్. మిషన్ 4:20. ఎనీ ఇన్ఫర్మేషన్? మన గెస్ కరెక్ట్. సిటీ క్లాక్ టవర్ 4:20 కాగానే బ్లాస్ట్. క్లాక్ టవర్ 4:20? మన వాచ్ చూపించదు ఆ టైం. నువ్వు చెప్పిన పాయింట్లోనే వెళ్దాం. క్లాక్ టవర్కి ఎందుకు అంత ఇంపార్టెన్స్? అంత ధైర్యంగా టైం కూడా చెప్పాడంటే అంతకు మించి ఏదో. అర్జెంటుగా కాల్ డీటెయిల్స్ కనుక్కో. ఓకే, గెట్ యూ సూన్. ఆ క్లాక్ టవర్ ఏంటి అసలు? ఈ ఫ్యాక్స్కి దీనికి సంబంధం ఏంటి అసలు? ఈ టార్గెట్ ఏంటి? సెర్చ్. ప్రదీప్, ఎనీ ఇన్ఫర్మేషన్? కన్ఫ్యూజింగ్ ఉంది ప్రదీప్. కాల్ ఒకేసారి 6 టెలిఫోన్ నెంబర్స్ నుంచి వస్తుంది. వాట్? అవును ప్రదీప్, కాల్ రన్నింగ్లో ఉండగానే ఒక నెంబర్ నుంచి ఇంకో నెంబర్ స్కిప్ అవుతుంది. టెలిపోర్ట్లో విచిత్రంగా ఉంది. ఇదేనా రాకెట్ సైన్సా? సరే, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసాచ్చు. సిటీ క్లాక్ టవర్ని ఎర్త్ క్లాక్ టవర్ అని కూడా పిలిచేవారు. వీటి మీద చాలా కాలమ్స్ రాశారు. ఇటు చూడు, ఈ సింబల్ మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఏన్షియంట్ లోగో. మెడికల్ ప్రిస్క్రిప్షన్ మీద రేర్గా కనిపిస్తుంది. ఇక్కడ వాళ్ళ పేపర్ చూసినట్టయితే విశ్వ, ఈరోజు సిటీ మొత్తం మెడికల్ క్యాంప్స్ అరేంజ్ చేయబడ్డాయి. అంటే వాడు టార్గెట్ చేసింది మెడికల్ క్యాంప్స్ అంటావా? మరి క్లాక్ టవర్ సంగతి ఏంటి? ఇలాంటి సిచ్యువేషన్లో వచ్చి మిమ్మల్ని ఎలా విష్ చేయాలో నాకు అర్థం కావాలి. బట్ మాకు మీ హెల్ప్ కావాలి సార్. సార్, ఇవాళ మార్నింగ్ మాకు ఒక అనానిమస్ కాల్ వచ్చింది. మాకు అర్థమైంది ఏంటంటే ఇట్స్ ఎన్ అలర్ట్. అతని మాటల్లో సిటీ క్లాక్ టవర్ 4:20 అనే రెండు పదాలు బాగా హైలైటెడ్గా అనిపించాయి. నేషనల్ లైబ్రరీలో ఎంక్వైరీ చేస్తే మనకు దొరికే ఇన్ఫర్మేషన్ ప్రకారం సిటీని రీకన్స్ట్రక్షన్ చేయకముందు దీన్ని ఎర్త్ క్లాక్ టవర్ అని పిలిచారు. రీకన్స్ట్రక్షన్ తర్వాత సిటీ క్లాక్ టవర్గా పిలుస్తారు. సో ఇప్పుడు తెలియాల్సింది ఏంటంటే ఎర్త్ క్లాక్ టవర్ అంటే ఏంటి? వెల్, టైం ఎంత? 12:30 PM. ఓ, ఆల్మోస్ట్ లంచ్ టైం. అయితే లండన్లో టైం ఎంత? 7 AM. అమెరికాలో 10 PM. జపాన్లో 4 PM. అదన్నమాట. సో ఫనీ కదా, తిరిగేదంతా ఒకటే భూమి కానీ టైం మాత్రం కాన్స్టెంట్ కాదు. ఇలా తిరగడానికి పట్టే టైం ఎంతో చెప్పగలరా?
24 hours? No. అంటే మా వాచ్ తప్పు చెప్తుందా? నీ వాచ్ ని ఈ టైం ని మనిషి కనిపెట్టాడు. భూమి 23 hours 56 minutes 4 seconds తిరుగుతుంది అనేది ఎగ్జాక్ట్. 24 hours అనేది మనిషి చేసుకున్న అప్రాక్సిమేట్. ఓన్లీ 23 hours 56 minutes 4 seconds. ఈ మిగిలిపోయిన టైం అంతా రోజు కలుపుకుంటూ వెళ్తే 4 ఏళ్ళకు ఒక రోజు వస్తుంది. దాన్ని రిజిస్టర్ చేయాలి కాబట్టి మనం క్యాలెండర్లో లీప్ ఇయర్గా పెడతాం. మీరు అడిగిన ఎర్త్ ఆఫ్ అవర్ మన వాచ్లా పనిచేయదు. ఇన్ఫ్యాక్ట్ ఎర్త్ ఎంత టైం తీసుకుంటుందో అది అంతే తీసుకుంటుంది. ఇట్స్ డిఫరెంట్ బట్ ఫ్యాక్ట్. ఈరోజు వరకు మనం కోల్పోయిన టైం 130 minutes. అంటే యువర్ డెస్టినీ 2:10 PM. బెంజమిన్ ఫ్రాంక్లిన్ డేలైట్ సేవింగ్ కాన్సెప్ట్. ఎగ్జాక్ట్లీ మనం అనుకున్న 4:20 కన్నా ముందే బ్లాస్ట్. అందుకే మన టైం వాడు అంత ధైర్యంగా చెప్పాడు. లైఫ్లో ఫస్ట్ టైం రోజుకి 24 గంటలు మాత్రమే ఎందుకున్నాయనిపిస్తుంది సార్. ముందుగా పబ్లిక్ ఈ విషయం తెలియకుండా జాగ్రత్త పడాలి. సిటీ నుండి వాడు బయటకు వెళ్ళకుండా చాలా ఇంపార్టెంట్. చెక్ పోస్టులన్నీ అలర్ట్ చేయండి. ఇక నుంచి నా ఫోన్కి వచ్చే ప్రతి కాల్ని ట్యాప్ చేయండి. ఖచ్చితంగా వాడిని పట్టుకొని తీరాలి విశ్వ. వాడు మళ్ళీ ఫోన్ చేస్తాడని గ్యారంటీ ఏంటి? ఇది గేమ్ అన్నాడు విశ్వ. రిస్క్ తీసుకోవాల్సిందే. సిటీలో 144 సెక్షన్ అరేంజ్ చేద్దాం. యు మీన్ కర్ఫ్యూ? అది సడన్గా రేపు పొద్దున మీడియాకి పబ్లిక్కి ఏం సమాధానం చెప్తావు? రేపు జరగరాని జరిగితే చెప్పాల్సిన సమాధానం కాదు, క్షమాపణ. జీరో 1 2 3 4 5. ఫైనల్లీ ఇది మన ఏరియా. ఫోన్ చేస్తే 6 నెంబర్ నుంచి కాల్ వస్తుందని చెప్పావు కదా, అందులో ఏదో ఒక నెంబర్ ఇండిపెండెంట్గా మిగతా నెంబర్ని లింక్ చేయొచ్చు. క్యాన్ బి ఏ ఇండిపెండెంట్ సోర్స్. ఆ నెంబర్లో ఏదైనా వాడు ఫోన్ చేసే టైంలో జామర్స్ అరేంజ్ చేస్తే ఒక్కొక్క సిగ్నల్ ఎరేజ్ అయ్యి ఒక్క ఇండిపెండెంట్ సోర్స్ మాత్రమే జామర్తో సంబంధం లేకుండా పనిచేస్తుంది. ఆ ఒక్క ఏరియాని మనం ట్రేస్ చేస్తే విల్ గెట్ హిస్ డెడ్ ఎండ్. 144 సెక్షన్ అరేంజ్ చేసాం. సిటీ దాటి వెళ్ళే అవకాశాలు లేవు. ఖచ్చితంగా కాల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యా ప్రదీప్. హలో, ఏం చేస్తున్నావు ఆఫీసర్? జస్ట్ వెయిటింగ్. వెయిటింగా? నా గురించా బ్లాస్ట్ గురించా? అయినా హోలీ రోజు ఇదేంటి? పోసిపోయినట్టు రోడ్లన్నీ. కర్ఫ్యూనా? నా గురించా? టైం వేస్ట్. పరిస్థితులతో రాజీ పడతానేమో కానీ ప్రయత్నంతో కాదు, ఖచ్చితంగా పట్టుకుంటా. ఎవరు నువ్వు? టెర్రరిస్ట్? నక్సలైట్? హైటెక్ క్రిమినల్? అసలు ఎవరు? ఫ్రీలాన్సర్, ఇండిపెండెంట్ ఫ్రీలాన్సర్. నా అవసరం కోసం నేనే పనిచేసే ఫ్రీలాన్సర్. అంటే అమారో గ్రూప్ ఆఫ్ సైన్సెస్. ఎందరో ఎక్స్పెరిమెంటల్ చీఫ్స్, క్వాలిఫైడ్ డాక్టర్స్ సంవత్సరాల పాటు మనిషిని చావును వాళ్ళ ప్రయోగాలతో దూరంగా తీసుకెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్న కంపెనీ. మా కష్టానికి ఫలితమే ఈ యాంటీ మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ డ్రగ్. శరీరం లాస్ట్ స్టేజ్లో ఉపయోగపడని స్థితిలో కూడా వాటి ఆర్గాన్ రెసిస్టెన్స్ని స్టడీగా ఉంచి వాటిని వేరే మనిషికి ఉపయోగించగలగడం దాని ఉద్దేశం. కానీ అమారో చైర్మన్ సనత్ మెదడు వేరేలా ఆలోచించింది. 0% ఛాన్స్ ఉన్న ఆ పేషెంట్స్కు ఆ డ్రగ్ ఇచ్చి వారు చనిపోయాక బాడీ పార్ట్స్తో వ్యాపారం చేయాలనుకున్నాను. నా మనసు అందుకు అంగీకరించలేదు. అదే శాంపుల్కు సనత్ గవర్నమెంట్ అప్రూవల్ తీసుకుని పబ్లిక్గా తను పని చేయాలనుకున్నాను. తన ఆలోచనలు చంపాలంటే తనను చంపాలని అప్పుడే డిసైడ్ అయ్యాను. రేపు హెల్త్ క్యాంపెయిన్ చేరుకునే లోపే ఆ డ్రగ్ బేస్ ఉన్న బిల్డింగ్ బ్లాస్ట్ కావాలి. యా గాట్ హిమ్. మంచి కోసం తయారు చేసిన న్యూక్లియర్ వెపన్స్ ఇలాంటి వాళ్ళ వాళ్ళే చెడుకు ఉపయోగపడుతున్నాయి. ఆఫీసర్, ఈ మిషన్ సనత్ కోసం మాత్రం, ఒక్క సనత్ కోసం, ఇంకెవరి కోసం కాదు. అందుకనే ఈ కర్ఫ్యూ విధించడం, ఇంటిమేట్ చేయడం, జనాలు ఎవరో లేకుండా చేయడం మొత్తం నేను అనుకున్నట్టుగానే జరిగాయి. బట్ అన్నీ పాసిబుల్ కావు. Thank you.
నిద్రలేస్తూ రోజంతా వాస్తా, పడుకునే ముందు రోజంతా ఒక అనుభవంతో మనం మధ్యలో కొట్టుకుంటాం. అలాంటి లైఫ్లో లైఫే లేకుండా చేశాడు, ఏం పని చేయమంటావు? మనం చేసిన తప్పని తెలిసిన నీకు నువ్వు చేసిన తప్పని నీకు తెలీదా? పక్కన వాళ్ళు చేసిందే కాదు, మనం చేసిన తప్పు కూడా మనం తెలుసుకోవాలి. వేరే ఆప్షన్ ఉందా నీ దగ్గర? ఒక సామాన్యుడి ఆవేశం కంటే ఇలాంటి తెలివైన వాడి కోపం ఇంకా ప్రమాదం. హలో విశ్వ, మిషన్ 420 సక్సెస్ఫుల్ ప్రదీప్. నిజమైన 420లు బయటే ఉన్నారు. మిషన్ 420 ఇప్పుడే స్టార్ట్ అయింది. ఓ పని చెయ్యి, అమరో గ్రూప్ ఆఫ్ సైన్సెస్ సనత్ మీద కేసు ఫైల్ చేయి. కంప్లైంట్ చేసేది స్వాగత్, డీల్ చేసేది నేనే. నీకు వేరే ఆప్షన్ ఇదే అనుకుంటగా, దీనికి పార్ట్ 2 ఉంటే మాత్రం ఈసారి గన్ గాల్లో పేల. తప్పును తప్పించడం కోసం ఇంకో తప్పు చేయడం కూడా తప్పే. ఒక సామాన్యుడి ఆవేశం కంటే ఒక తెలివైన వాడి కోపం ఇంకా ప్రమాదం.